నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ జస్ప్రీత్ బుమ్రా కోలుకోవడంతో వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నీలో అతనితో పాటు మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ షమీలను వన్ డే వరల్డ్ కప్ ఆడించాలని సెలెక్టర్లు భావిస్తే నాలుగో పేసర్గా ఎవరికి అవకాశం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది ప్రసిద్ధ కృష్ణ గాయం నుంచి కోలుకోవడంతో ఐర్లాండ్ టూర్లో అతని ప్రదర్శన బాగుంటే అతనికి ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో చోటు దక్కొచ్చు అంతేకాకుండా వెస్టిండీస్ టూర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ముఖేష్ కుమార్ మంచి ప్రదర్శనతో మెప్పించాడు ఇదే వన్డే సిరీస్లో శార్దుల్ ఠాకూర్ ఎనిమిది వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు అలాగే రెండు వేల పదిహేడులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శార్దుల్ ఠాకూర్ వన్డేల్లో యాభై వికెట్లు పూర్తి చేసుకున్నాడు ఇక ఈ సిరీస్లో తన ప్రదర్శన గురించి శార్దుల్ మాట్లాడుతూ వన్డే సిరీస్లో ఎనిమిది వికెట్లు తీయడం సంతోషంగా ఉంది క్రికెటర్గా ఒక అవకాశం కోసం ఏళ్ల పాటు వేచి చూడాల్సి ఉంటుంది కొన్నిసార్లు వర్కౌట్ అయినట్టు మరికొన్నిసార్లు కాకపోవచ్చు అయితే ఏ సిరీస్ అయినా నా కాన్ఫిడెన్స్ ఎలా ప్రయత్నిస్తాను నా చోటు ఎలా దక్కించుకోవాలా అని నేను ఎక్కువగా ఆలోచించను ఎందుకంటే టీంలో స్థిరమైన చోటు ఉండాలని కోరుకునే టైప్ ప్లేయర్ని కాదు నేను వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు టోర్నీకి నన్ను ఎంపిక చేయకపోయినా నేనేం పెద్దగా ఫీల్ కాను ఎందుకంటే ఫీల్ అయినంత మాత్రాన నాకు చోటు ఇవ్వరు ఒకవేళ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో నేను ఆడాలని వాళ్ళు కోరుకుంటే ఎంపిక చేస్తారు గత రెండేళ్లలో నాకు తెలిసి నేను ఒకే ఒక్క వన్డే సిరీస్ మిస్ అయ్యాను శ్రీలంకతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో నన్ను ఎంపిక చేయలేదు ఎందుకనే విషయం నాకు కూడా తెలీదు ఆల్రౌండర్గా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం చాలా క్లిష్టమైన పని బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ మూడు విభాగాల్లో నన్ను నేను పరీక్షించుకుంటా అయితే వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే కొందరు ప్లేయర్లు కావాలని మేనేజ్మెంట్ అనుకోవచ్చు అలా అనుకునే ప్లేయర్స్ లిస్ట్లో నేను ఉంటే హ్యాపీ లేకపోయినా పర్లేదు తర్వాతి మ్యాచ్లో నా బెస్ట్ ఇవ్వడంపైనే ఫోకస్ పెడతా ఎందుకు నాకు చోటు దక్కలేదని ఆలోచిస్తూ అయితే కూర్చోను అంటూ కామెంట్ చేశాడు శారదుల్ ఠాకూర్